హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెస్ మై సింపుల్ థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? అందరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఇలా ఫ్యాన్సీ ఐటమ్ మొత్తం ఏంటంటే ఒక బండిలో పెట్టుకొని వస్తారన్నమాట. ఇది అందరికీ తెలిసిందే. సో అలా వస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు మనకు కావాల్సింది మనం తీసేసుకోవచ్చు అనమాట. నార్మల్గా అయితే నేనేం తీసుకోనండి అంత ఇదిగా, బట్ ఇప్పుడు ఏంటంటే చాలా రోజులు అయిపోయింది అనమాట తీసుకొని, బ్యాండ్స్ అవేమీ లేవు. సో అందుకే తీసుకుంటున్నానమాట. నార్మల్గా అయితే మనం బయటికి వెళ్ళాలంటే ఇంకా హస్బెండ్ని అడగాలి, ఇంకా తీసుకెళ్ళండి అనాలి. మనం రెడీ అవ్వాలి, ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళని రెడీ చేసుకోవాలి. ఒక్కటి ఏది తీసుకోవాలన్నా కానివ్వండి, ఇదంతా ప్రాసెస్ జరగాలన్నమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో అయినా కానివ్వండి. అంతే, ఒక్కొక్కసారి హస్బెండ్కి వీలైనప్పుడు మనకు వర్క్స్ ఉంటాయి, ఇంట్లో వర్క్స్ ఉంటాయి కదా. టైంకి బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, ప్రతిదీ మనం టైం టు టైం చూసుకోవాలి. అండ్ మిగిలిన టైంలో మనం బయటికి వెళ్ళేలాగా ప్లాన్ చేసేసుకుంటూ ఉంటాము. బట్ ఇలా ఏమీ లేకుండా వాళ్ళకు కుదిరినప్పుడు మనకు కుదరదు, మనకు కుదిరినప్పుడు వాళ్ళకు కుదరదు. అసలు ఈ కుదరడం కుదరకపోవడం ఇదంతా ఎందుకంటే మన ఇంటి దగ్గర వచ్చినప్పుడు తీసేసుకుంటే అయిపోతుంది కదా, ఇవి నార్మల్ ఐటమ్సే కాబట్టి. సో అందుకు తీసేసుకుంటుందన్నమాట. సో అది ఇక్కడ ఏంటంటే కాస్ట్లు అవన్నీ నార్మల్గానే ఉంటాయి. నార్మల్గా అంటే అదేలేండి, ఒక బ్యాండ్ ఏంటంటే 10 రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట, దేనికి అది ఉంటాయన్నమాట. సో అది, బట్ మనం ఇలా తీసుకునేటప్పుడు ఏంటంటే మనకు తెలియకుండా చాలా తీసేసుకుంటూ ఉంటాం. అందుకే నేను చాలా వరకు తీసుకోను. సో మనకు అవసరమైనటువంటి మాత్రమే తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో అది మళ్ళీ ఒకేసారి ఒక 10-20 తీసేసుకోవడం ఎందుకు, అవి పెట్టేసుకోవడం ఎందుకు? సో అలా ఉండిద్ది అన్నమాట నా విషయం అయితే. సో అదే నేను ఇక్కడ తీసుకుంటూ ఉన్నానండి. నేను ఏమేమి తీసుకున్నానో కూడా షేర్ చేస్తాను, బట్ ఈ వ్లాగ్లో కాదు, నెక్స్ట్ వ్లాగ్లో అనమాట. సో అది, ఇవి చూసారు కదా, ఇంక ఇవి రోజ్ ఫ్లవర్స్లా ఉన్నాయి, అవి తీసుకుని ఇంకా నేను ఎందుకు అవి పెట్టుకుని నాకు వద్దు అని నేను తీసుకోలేదు. సో అవి ఈ బ్యాండ్స్, ఇవి వచ్చేసి 3 బ్యాండ్స్ అనుకుంటాను, 10 రూపీస్ ఏమో, మ్యాక్సిమం 10 రూపీస్వే తీసుకున్నానండి నేనైతే. అండ్ మెహందీ కోన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట, బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి. బ్యాంగిల్స్ అయితే నేనేం తీసుకోలేదు. సో అది సో అలా ఏం కావాలో చూసుకుంటూ ఉన్నానన్నమాట. అవసరమైనవి మాత్రమే తీసుకున్నాను. సో అప్పటికే అక్కడ చాలా కాస్ట్ అనిపించింది నాకైతే. సో నేనేం తీసేసుకున్నాను అవి చూపిస్తానన్నాను కదా, నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తానండి. సో అది ఇక్కడ చూసారు కదా, క్యూట్గా ఉన్నాయి కదా అవన్నీ, అసలు చాలా బాగా అనిపించాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా స్టవ్ క్లీన్ చేసేసుకుంటున్నాను అన్నమాట. సో చూసారు కదా, సో ఇలాగే ఉండిద్దండి ఇక్కడ టైల్స్, అలా ఏమి ఉండదన్నమాట. సో అది, సో అయినా కానీ ఎలా ఉన్నా కానీ మనం నీట్గా పెట్టుకోవాలి, అదే కదా మన మెయిన్ కాన్సెప్ట్ అయితే. ఎందుకంటే మనం ఫుడ్స్ అంతా మనం స్టవ్ మీద ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి, సో అలా మనం నీట్ క్లీన్గా చేసేసుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ చూసారు కదా అరటి పండ్లు ఎలా ఉన్నాయో, ఒకదాని ఒకటి అలా అతుక్కొని ఉన్నాయన్నమాట. వీటిని ట్విన్స్ అరటి పండ్లు అంటారు అనుకుంటాను. సో నార్మల్గా అయితే మనం బేబీస్ని ట్విన్స్ అంటాం కదా, అలాగే అరటి పళ్ళు కూడా కమల అరటి పండ్లు అండి, ఇప్పుడు గుర్తొచ్చింది బాగా. సో ఇలా ఉన్నాయన్నమాట. ఇది మొన్న మా అమ్మ అన్నయ్య వచ్చినప్పుడు తీసుకొచ్చారు. సో ఇవి ఇలా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, నేను తీస్తుంటే మా బాబు వీడియో షూట్ చేశాడు. సో నేనేం చేశానంటే వీటిని వేరుగా కాకుండా అలాగే పీల్ ఆఫ్ చేసుకొని తిన్నానండి. మళ్ళీ ఎందుకులే వేరుగా చేయడం అని, నార్మల్గా అయితే అలాంటివి తింటే మళ్ళీ ట్విన్స్ పుడతారు అది ఇది అంటుంటారు కదా, అది ఎంతవరకు నిజమో మనకైతే తెలీదు. సో అది. అండ్ ఇక్కడ ఏంటంటే మొక్కలు అవి కాసేపు అలా తీసాడనమాట మా బాబు. గ్రీనరీ బాగుంది కదా, అలా గాలి వస్తూ చూసారు కదా ఎంత బాగుందో. సో ఇలా ఉంది. అండ్ ఇక్కడ చూసి భయపడకండి, ఒకేసారి ఏం చూపిస్తున్నానో, ఎండు చేప అనమాట. చాలామందికి ఎండు చేప అంటే చాలా ఇష్టం కదా, అలాంటి వాళ్ళు తప్పకుండా చూడండి. అసలు మాకు ఇష్టమే లేదు అబ్బా అనుకునే వాళ్ళైతే స్కిప్ చేసేయండి. సో అది, బట్ ప్రతిదీ అందరికీ ఇష్టం ఉండాలని ఏం లేదు కదండి. సో అదనమాట, నాకు ఎండు చేప అంటే చాలా ఇష్టం అనమాట. నేను ఎగ్స్ కూడా తినట్లేదు, చికెన్ తినట్లేదు, ఏది తినట్లేదు అనమాట. ఈ మధ్య ఏవి తినాలనిపించట్లేదు, బట్ ఎండు చేప మాత్రం తింటాను నేనైతే. సో అది అందుకు తీసుకొచ్చాము మొన్న. ఎంత అయిందంటే ఒక 1/2 కిలో వచ్చేసి 120 రూపీస్ అండి.
చూసారు కదా, కాస్ట్ ఏం తక్కువేమీ లేవన్నమాట, ఏదైనా కానివ్వండి. సో నేను ఇక్కడ క్లీన్ చేసేసుకుంటున్నాను. నార్మల్గా అయితే నేను ఇది వండనండి, మా మమ్మీ ప్రిపేర్ చేసుకొని ఇంకా ఫ్రై చేసుకొని తెస్తారు. బట్ ఏంటంటే నాకు తినాలనిపించింది, సో అందుకే ఇంకా మనం కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి కదా, అప్పుడప్పుడైనా కానివ్వండి. సో అది నార్మల్గా అయితే మా హస్బెండ్ తినరండి, అందుకే నేను ఇంట్లో అయితే ప్రిపేర్ చేయను. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, లేకపోతే మమ్మీ వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇంకా ఫ్రై చేసి డైరెక్ట్గా తెచ్చి చేస్తారన్నమాట. బట్ ఇప్పుడు మాత్రం నేను ఫస్ట్ టైం కొన్నానన్నమాట. సో అది నేను వీటిని మనం క్లీన్ దీనికి మనం కత్తిపీట ఉంటే బాగుండిద్దండి. నా దగ్గర అది లేదు, చాకుతోనే క్లీన్ చేశాను, కొద్ది కష్టం అనిపించింది అనమాట. అవి ముక్కలు ఏంటంటే తెగట్లేదన్నమాట, ఇద్దరుంటే బాగుంటుంది అనిపించింది. సో అది నేను ఎలాగోలా కట్ చేసేసుకుంటున్నాను. దాన్ని తినాలన్న ఒక్క ఇదితోటి ఏంటంటే కష్టమైనా కానీ ఇష్టంగా చేసేసుకుంటున్నాను అందరుగా నేను. సో అది నేను వీటిని ఈ విధంగా మనం చాలా ఇది చేసిన తర్వాత, ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత, ఇంకా వాటి ఇలా స్టమక్లో అనమాట, కడుపులో అనమాట, ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. అది స్కిప్ అయింది. సో అది మధ్యలో చాకుతోటి గీరలాగా పెట్టేసి దాని మధ్యలో ఇది మొత్తం క్లీన్ చేసేసుకోవాలి, లేకపోతే తినలేమండి. అలా తినకూడదు కూడా, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. చూపించాను కదా, మధ్యలో కట్ చేసేయాలి, బాగా కట్ చేసి అందులో ఉన్న బ్లాక్గా అలా ఉండిద్ది మొత్తం తీసేసేయాలి. నీట్గా వాష్ చేసేసుకోవాలి కూడా మనం బాగా. సో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అన్నమాట. సో ఇది కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసేసుకున్న తర్వాత నేను ఆ విధంగా క్లీన్ చేసుకున్నానండి నేను. సో ఆ క్లిప్ అయితే మిస్ అయినట్టుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎలా క్లీన్ చేసుకుంటారో. అయితే చూడండి ఎంత కష్టంగా ఉందో అది కట్ చేస్తుంటే. ఆ తోకని ఇంక తీసేసాను ఎందుకులే అని చెప్పేసి ఒక్క ఎండు చేపనైతే ఫ్రై చేసుకొని తినేసాము. నార్మల్గా మా హస్బెండ్ తినరు అంతదిగా, బట్ తిన్నారనమాట, బాగుండింది. అప్పుడప్పుడు పచ్చడిలోకి అయితే సూపర్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, అలా మధ్యలోకి కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకొని ఇలా ఉంది కదా, తీసేసుకోవాలి. కట్ చేసేసుకొని లోపల ఉండితే అది మొత్తం నీట్గా క్లీన్ చేయాలి. సో ఇలా అన్నమాట, మధ్యలోకి ఏమో వచ్చినట్టుగా అటు ఇటు కట్ చేసేసి మధ్యలో తీసేసారనమాట. నేను వచ్చినంత వరకు అయితే చేసుకున్నానండి, బట్ నాకైతే చాలా నీట్గా అయితే ఉండాలి. నీట్గా లేకపోతే అస్సలు తినను కూడా, దాని జోలికి కూడా అసలు వెళ్ళనండి. సో అలా ఉండిద్ది. సో చూసారు కదా, అన్నిటికీ మధ్య మధ్యలో తీస్తూ ఉన్నాను నేను. ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట, టైం వచ్చేసి 7:30 అనమాట. మేము తీసుకున్నదేమో 1:30 అప్పుడు తీసుకున్నామండి, బాగా ఎండ అనమాట ఆ టైంలో అయితే. సో అది ఇంకా దీన్ని నేను 3-4 times బాగా వాష్ చేసేసుకొని ఒక 1/2 hour మనం వాటర్లోనే పెట్టేయాలండి, లేకపోతే చాలా ఉప్పగా ఉంటుంది. వాటర్లో పెట్టి తీసేసిన తర్వాత పైన మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా కారం, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా వేసుకోవాలి. నేను గరం మసాలా అయితే వేయలేదు, ఎందుకంటే లేదు కాబట్టి, నా దగ్గర ఉంటే వేసుకోండి. ఉప్పు మాత్రం వేయకండి, అది ఉప్పుగానే ఉండిద్ది కాబట్టి. ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాము. సో అదనమాట.